పౌరసత్వ సవరణ బిల్లు అమలును నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో శుక్రవారం మధ్యాహ్నం ఆయా సామాజిక వర్గాలకు చెందిన స్వచ్ఛంద సంస్థల నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. శాసనసభ నియోజకవర్గ కేంద్రమైన జహీరాబాద్ పట్టణం పడమర వైపు చివరగల ఈద్గాలో సమావేశమైన వందలాది మంది నిరసనకారులు పట్టణంలోని 65వ నంబర్ జాతీయ రహదారిపై పౌరసత్వ సవరణ బిల్లును వెంటనే రద్దు చేయాలని నినాదాలు చేస్తూ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. మిత్రులారా, అందరు కూడా ఆలోచించండి, ఇక్కడ నుంచి ఇది ఇంతగా స్టాప్ చేస్తే ఓకే, లేకపోతే స్టాప్ చేయకపోతే జరగబోయే పరిణామాల్లో దళితులు కానీ సంచారజాతులు కానీ ప్రతి ఒక్కరికి కూడా నష్టం ఉంది. దీని ద్వారా గతంలో జరిగిన పరిణామాలు అస్సాంలో 1983 సంవత్సరంలో చాలా నష్టాలు జరిగినాయి. అక్కడ 18,000 మందికి ముస్లింలు ఖతం చేశారు. మిత్రులారా, షహర్ జహీరాబాద్ కే నౌజవానో సే और यहाँ की पुलिस से और यहाँ के जो भी प्रशासन है उन सबका भीम आर्मी का शुक्रिया अदा करते हैं और नौजवानों का खास तौर पर शुक्रिया अदा करते हैं कि उन्होंने बिल्कुल खामोशी के साथ एक बेहतरीन बहुत ज़बरदस्त अंदाज में पीसफुल वे में एक ज़बरदस्त जो है अपना एहतजाज दर्ज कराया. और हम हुकूमत से मुतालबा करते हैं, TRS गवर्नमेंट से मुतालबा करते हैं कि आप NPR को खतान हमारे स्टेट में लागू ना करें. लेकिन NPR को, NRC को, CAA को लागू करने की गलती TRS गवर्नमेंट खतान करने की ज़रूरत नहीं है. हम इस बात का आज मुतालबा करते हैं.